చందమామ కథ గండం గడిచింది ఈ కథను రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ పుష్పగిరి చందనగిరి ఇరుగు పొరుగు రాజ్యాలు రెండు రాజ్యాల మధ్య స్నేహం ఉన్నది ఒకసారి పుష్పగిరి రాజైన జయకేతుడు చందనగిరి రాజైన సింహకేతుణ్ణి తన రాజ్యాన్ని సందర్శించవలసిందిగా కోరాడు సింహకేతుడు ఆ కోరికను మన్నించి పుష్పగిరికి వచ్చాడు సింహకేతుడికి పుష్పగిరిలో ఘనమైన స్వాగతంతో పాటు చక్కటి అతిథి మర్యాదలు జరిగాయి మూడు రోజుల పాటు సింహకేతుడు పుష్పగిరిలో ఉన్నాడు మూడవ రోజు మధ్యాహ్నం భోజనాలైన పిమ్మట సరదాగా జయకేతుడు సింహకేతుడు చదరంగం ఆడటం ప్రారంభించారు ఎన్ని ఆటలు ఆడినప్పటికీ ఒక్క ఆట కూడా సింహకేతుడు గెలవలేకపోయాడు అలా జరగటం అతనికి చాలా చిన్నతనంగా తోచింది సహజంగానే సింహకేతుడు అహంభావి చిన్న ఓటమిని కూడా అతడు సహించలేడు సింహకేతుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయి వారం తిరక్కుండానే సైన్యంతో పెద్ద పెట్టున పుష్పగిరిపై దండయాత్ర చేసి విజయం సాధించాడు అప్పటికి కానీ అతడిలో కలిగిన అలజడి తగ్గలేదు పుష్పగిరి చందనగిరి రాజ్యాలకు పది యామడల దూరంలో కనకగిరి అనే రాజ్యం ఉన్నది దానికి రాజు విజయవల్లభుడు అతని ఏకపుత్రిక మణివల్లభి సాటి లేని అందగత్యగా పేరుగాంచింది ఆమెకు యుక్త వయసు వచ్చాక విజయవల్లభుడు స్వయంవరానికి ఏర్పాటు చేయసాగాడు ఆహ్వానాలు పంపేటందుకు రాజుల పేర్లు జాబితా తయారు కాసాగింది అక్కడే విజయవల్లభుడికి పెద్ద చిక్కు వచ్చి పడింది చందనగిరి రాజు సింహకేతుడికి ఆహ్వానం పంపటమా మానటమా అని పంపినట్లైతే అతను స్వయంవరానికి వస్తాడు అలా వచ్చినప్పుడు స్వయంవరంలో రాకుమార్తె అతన్ని కాక మరొకరిని వరించిన పక్షంలో అతను ఆ ఓటమిని సహించలేడు ఏదో ఉపద్రవం తెచ్చిపెడతాడు అలాగని కాక ఆహ్వానం పంపకపోయినట్లయితే అతనికి తనను నిర్లక్ష్యం చేశారని కోపం రావచ్చు అలానూ ప్రమాదం తప్పదు ఎలా ఈ చిక్కుముడి వీడి గండం గడుస్తుందా అని రాజు మదనపడసాగాడు రాజుగారిని ఏదో సమస్య వేధిస్తున్నట్టుగా మంత్రి పసిగట్టాడు రాజు సమస్య అంతా మంత్రికి చెప్పాడు మంత్రి కొద్దిసేపు ఆలోచించిన మీదట రాజుతో ఈ విషయమై మీరిక నిశ్చింతగా ఉండండి జరగవలసినదంతా సక్రమంగా జరిగేటట్టు నేను చేస్తాను అన్నాడు నిబ్బరంగా రాజులందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి సింహకేతుడితో సహా స్వయంవరం రోజున అందరు రాజులతో పాటు సింహకేతుడు కూడా దర్పంగా వచ్చి సభలో కూర్చున్నాడు వరమాల తీసుకొని రాకుమారి మణివల్లభి బయలుదేరి రత్నగిరి యువరాజైన చంద్రాంగుడి మెడలో ఆ మాలను వేసింది సభలో హర్షధద్వానాలు మిన్నుముట్టాయి సింహకేతుడి ముఖంలో రంగులు మారిపోయాయి హర్షధ్వానాల తరువాత సభలో నిశ్శబ్దం ఆవరించింది మంత్రి లేచి సభికులతో స్వయంవరానికి విచ్చేసి కార్యక్రమం ప్రశాంతంగా జరిగేటందుకు తోడ్పడ్డ రాకుమారులందరికీ కృతజ్ఞతలు స్వయంవరాలు చాలా మటుకు గొడవలతో ముగిసేవే ఆహ్వానితులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు రాకుమారి ఒక్కరినే వరించవలసి ఉంటుంది ఇక మిగిలిన వారికి నిరాశ తప్పనిసరి ఆ నిరాశను మిగిలినవారు సహృదయంతో భరించాలి స్వయంవరానికి ఏర్పాట్లు ప్రారంభించిన నాటి నుంచి ఏదైనా గొడవ జరుగుతున్నదేమోనన్న భయం మాకు ఉన్నది మాకే కాదు మా మిత్రదేశమైన చందనగిరి రాజు సింహకేతునికి కూడా ఆ అనుమానమే కలిగింది ఆయన అవసరమైతే మాకు తోడ్పడేటందుకు తగిన ఏర్పాట్లతో వచ్చారు అంతేకాని ఆయన వచ్చింది స్వయంవరంలో పాల్గొనేటందుకు కాదు మాకంటే నాలుగు రెట్లు భూభాగానికి అధిపతి అయిన ఆయనకు మాతో వియ్యమందవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకనో ఈ విషయాన్ని ఆయన మాకు కూడా తెలియపరచలేదు చారుల ద్వారా మాకు ఈ విషయం తెలిసింది మేము కోరకుండానే మాకు సహాయపడాలని వచ్చిన ఆయనకు ఈ సందర్భంలో ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ముగించాడు మంత్రి మాటలు పూర్తవగానే సభికులు సింహకేతుడికి జయ జయద్వానాలు పలికారు సింహకేతుడికి అంత ఆగమ్య గోచరంగా తోచింది మంత్రి చెప్పిన మాటలు నిజం కావని అంటే తాను రాకుమారి చేత తిరస్కరింపబడిన వాడుగా నిరూపణ అవుతాడు ఊరుకుంటే కనీసం మంత్రిమెప్పు అయినా మిగులుతుంది తన దర్పం చెక్కు చెదరదు ఇలా ఆలోచించిన మీదట సభికుల జేజేలకు హుందాగా తల ఊపుతూ కూర్చుండిపోయాడు సింహకేతుడు తరువాత విజయవల్లభుడి చేత చక్కటి మర్యాదలు పొంది సంతోషంగా తన నగరానికి చేరాడు గండం నుంచి గట్టెక్కిచ్చినందుకు మంత్రిని ఎంతగానో అభినందించాడు విజయవల్లభుడు ఇలా గండం గడిచింది అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ అలాగే మరొక కథ తొలగిన వైరం ఈ కథను రాసిన వారు రాంబాబు ఎంతో సఖ్యంగా ఉండే సప్తగిరి హిమగిరి రాజ్యాలకు సరిహద్దుల్లో నివసించే ప్రజల మధ్య జరిగిన ఒక కోట్లాట కారణంగా భద్రశత్వత్వం ఏర్పడింది రెండు రాజ్యాల మధ్య రాకపోకలు రద్దయ్యాయి సప్తగిరిని అమరేంద్రుడు హేమగిరిని విజయభూషణుడు పరిపాలిస్తున్నాడు ఈ రాజుల శత్రుత్వ కారణంగా ఇరుకున పడ్డ దేశం కర్పూర దేశం ఆ దేశాన్ని మణికంఠుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు కర్పూర దేశం వైశాల్యంలో సప్తగిరి హిమగిరి రాజ్యాల కన్నా పెద్దది సైనిక బలంలో ఆ చుట్టుపక్కల గల రాజ్యాలు కర్పూర దేశానికి సాటిరావు అయినా రాజు మణికంఠుడు రాజ్యాకాంక్ష లేనివాడని శాంతి కాముడని పేరు పొందాడు ఇతర రాజ్యాల నుంచి కర్పూర దేశానికి లభ్యమయ్యే చాలా నిత్యవసర వస్తువుల రవాణా సప్తగిరి హిమగిరి రాజ్యాల ద్వారా జరగవలసి ఉన్నది ఇప్పుడు వాటి రవాణా ఆగిపోయింది మణికంఠుడు ఈ విషమ పరిస్థితి నుంచి బయటపడేటందుకు మార్గాల కోసం చాలా ఆలోచించాడు యుద్ధం చేసి ఆ రెండు రాజ్యాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ఆలోచన కలిగినప్పటికీ అనవసర ప్రాణ నష్టం కలిగించటం అతనికి ఇష్టం లేదు ఈ సమయంలో మంత్రి వీరసేనుడు పరిస్థితిని గ్రహించి మణికంఠుడికి ఒక ఉపాయం చెప్పాడు ఆయన అందుకు అంగీకరించాడు ఆ మర్నాటికల్లా సప్తగిరి హిమగిరి రాజులకు మణికంఠుడి దూతల ద్వారా వర్తమానాలు అందాయి కర్పూర దేశం ఫలానా రోజున సప్తగిరి మీద దాడి చేయబోతున్నట్టు ఆ దేశం స్వాధీనం కాగానే హిమగిరిని ముట్టడించనున్నట్లు ఆ వర్తమానాల సారాంశం శాంతి కాముడని పేరు పొందిన మణికంఠుడి నుంచి ఈ వర్తమానాలు రాగానే సప్తగిరి రాజు అమరేంద్రుడు హిమగిరి రాజు విజయభూషణుడు ఆశ్చర్యపోయారు తమ రాజ్యాల మధ్య ఉన్న శత్రుత్వం ఆసరాగా తీసుకొని మణికంఠుడు వాటిని ఆక్రమించ చూస్తున్నట్టుగా వాళ్ళు భావించారు వెంటనే ఆ ఇద్దరు రాజుల మధ్య సంప్రదింపులు ప్రారంభమయ్యాయి రెండు రాజ్యాలు శత్రుత్వం మాని ఐక్యంగా నిలబడితే మణికంఠుడు తమ మీద దాడికి సాహసించడన్న నిర్ణయానికి వారు వచ్చారు మణికంఠుణ్ణి ఎదుర్కొనేందుకు సైనిక సన్నాహాలు ప్రారంభించారు తమ సైనిక సన్నాహాలు పూర్తి కాగానే రాజులిద్దరూ దూత ద్వారా మణికంఠుడికి వర్తమానం పంపుతూ సప్తగిరిపై జరిగే దురాక్రమణ హిమగిరి సహించదని అలాగే హిమగిరిపై జరిగే దురాక్రమణ సప్తగిరి సహించదని హెచ్చరించారు మణికంఠుడు తాను దాడి వెడలనున్నట్టుగా తెలిపిన రోజు రానే వచ్చింది కానీ కర్పూర దేశ సైన్యాలు సరిహద్దులు దాటకపోగా అసలు ఆ దేశంలో యుద్ధ ప్రయత్నాలంటూనే జరగటం లేదని చారుల ద్వారా తెలుసుకొని అమరేంద్రుడు విజయభూషణుడు ఆశ్చర్యపోయారు తమ సఖ్యత వల్లనే మణికంఠుడు తమ దేశాల మీదికి యుద్ధానికి వచ్చేటందుకు భయపడ్డాడని వాళ్ళు గట్టిగా విశ్వసించారు మని కంఠుడి యుద్ధ ప్రకటన సప్తగిరి హిమగిరి రాజ్యాల మధ్య శాశ్వత మైత్రికి దారి తీసింది ఈ విధంగా కర్పూర దేశపు మంత్రి చేసిన పథకం వల్ల రెండు శత్రు రాజ్యాల మధ్య స్నేహం కుదరటమే కాక ఆ దేశాల మ మంచి సంబంధాలు ఏర్పడ్డాయి ఆ దేశాల ద్వారా కర్పూర దేశానికి వచ్చే నిత్యవసర వస్తువుల రవాణా సమస్య కూడా పరిష్కారమైంది ఇలా తొలగిన వైరం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల్ని మీ స్నేహితులకి బంధువులకి కూడా చూడాలని అనుకుంటున్నారా అయితే వాళ్ళకు కూడా మన ఛానల్ని షేర్ చేయండి అలాగే ఈ కథ మీకు ఎలా అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్